కందుకూరు మున్సిపాలిటీలో 2019 డిసెంబర్ నుంచి పనిచేస్తున్నా. కార్మికులు కొంతమంది తొలగించారు. మరలా 18 చేరారు. కొంతకాలానికి ఏమైనా పంచుకుని 12,000 తగ్గించారు. ఎందుకు తగ్గించారు? మిమ్మల్ని తీసుకురండి, మీతో సంబంధం లేదు అన్నారు. ఇంకా మిమ్మల్ని సీఎంఓ సీఐటీ కానీ అక్కడ మిత్రులు కానీ సంఘాలలో వెళ్ళి కమిషనర్ కలిపారు. అలాగే వాళ్ళ దగ్గర మా దగ్గర వర్తమైన ఆధారం ఏంటి అన్నారు. వీళ్ళు కట్టిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అన్నీ కూడా చేసుకుని మన కమిషనర్ చూపించారు. అయినా కానీ ఆయన అనేది ఏంటంటే కోట్ల మీద యానాదులు ఇతర కులాలు అయితే నన్ను గౌరవిస్తారు. మీరు మానవమాదిగులు అయితే నన్ను గౌరవించడం లేదు, లెక్కడేయడం లేదు, నమస్కారాలు పెట్టడం లేదు. కాబట్టి మీరు మాకు అవసరం లేదని నిర్దాక్షిణ్యంగా వీళ్ళని ఇద్దరు మాదిగల్ని తరలించడం జరిగింది. అదేమంటే నేను పైకి రాస్తాను, గవర్నమెంట్కి రాస్తాను చెప్పి ఉన్నారు కమిషనర్ మనోహర్ గారు. కానీ వీళ్ళ విషయం మీద ఇక్కడ అవసరమైన రిక్వైర్ అయిన ఇటువంటి ఎంప్లాయీస్ తీసుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు. పనిని బట్టి వర్కర్లు తీసుకునే అధికారం కమిషనర్ ఉంది. తర్వాత వీళ్ళు స్థానికులు కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది. మహేందర్ రెడ్డి గారు ఏమన్నారమ్మా? మహేందర్ రెడ్డి గారు జనవరి బ్రాహ్మణులు ఎందుకంటే మంచి చేశారు. జిల్లాలో ఏ ఎమ్మెల్యే దగ్గర లేని సమాచారం మహేందర్ రెడ్డి గారి దగ్గర ఉంది. మున్సిపాలిటీ వర్కర్స్ రూట్ లేని లిఫ్ట్ కాంట్రాక్ట్ బోర్డు చేస్తే సిమెంట్ అంత ఇనుము అంత ఎంత కలిపి రిస్క్ ఎంత కలిపారు అని లెక్కలు కూడా దగ్గర ఉంటాయి మహేందర్ రెడ్డి గారి దగ్గర. కాబట్టి ఇది మహేందర్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే దళితుల పాలిటే ఆత్మబంధువు. ఆయన తెలియకుండా ఆయన కలిసినా కానీ కమిషనర్ నేను ఎందుకు పనులు తీసుకోలేదు? మహేందర్ రెడ్డి చెప్తే కమిషనర్ ఎందుకు తీసుకోలేదు? ఏడే మతలాభం దీనిద్దరూ తీసేది కనుక మహేందర్ రెడ్డి వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మహేందర్ రెడ్డి చిన్న విషయం. మహేందర్ రెడ్డి మాలామాదిలందరూ ఎగిరెగిరి ఓటేస్తారా అని ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఓట్లు వేయటం కొలు మాత్రం చేసేది ఇతర కులాలు చేస్తారు. మన చిన్న విషయం అది వర్తలు వాళ్ళు క్వారంటైన్లు కరోనా టైంలో పనిచేసేది జీతం తగ్గించేయరు అడిగారు అడిగితే ఎందుకు తీసుకోరు కమిషనరు? కాబట్టి వెంటనే ఇది కుల వివక్ష, కమిషనర్ కుల వివక్ష, మహేందర్ రెడ్డి కుల వివక్ష. కందుకూరు నియోజకవర్గంలో దళితులకు చాలా అన్యాయం జరుగుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈరోజు ఈ లక్ష్మమ్మ అదేవిధంగా మారే లక్ష్మ అనేవాళ్ళు ఈమె తోడుగా ఏమైనా సపోర్ట్ కలుగుతుందని ఈమెను వాడు తొలగించారు. వాస్తవానికి కార్మికులు అంటే ఒక అన్యాయం జరిగితే 100 మంది వస్తారు. ఇక్కడ మున్సిపాలిటీలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా అందరం కూడా భయపెట్టేసి ఎవరిని ఇలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ ఒక కుల సంఘం కాదు, ఒక ట్రేడ్ యూనియన్ సీపీఎం పార్టీ తరఫున సిఐటీయు ప్రధానంగా చేస్తుంది. వాళ్ళు చాలా చరిత్ర ఉంది. మున్సిపాలిటీ వర్కర్ల తరఫున కార్మికుల తరఫున అనే పోరాటాలు చేశారు. ఎక్కడ ఇన్ని రోజులు నడుస్తుంది సమ్మె జరిగినప్పుడు ఇక్కడ వెళ్తే ఇక్కడ సబ్ కలెక్టర్ కలిసారు, కమిషనర్ కలిసారు, మొత్తం నియోజకవర్గంలో చక్రం యువరాజు గారు అయిన మహేందర్ రెడ్డి గారిని కలిసారు. కానీ మహేందర్ రెడ్డి మనసురాలు మాదిగలు ఉన్నారు. ఎందుకంటే నాకు ఇది మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఇది నాకు కాకపోతే ఎవరు ఓటేస్తారు అని ఒక ధీమాతో ఓట్లు వేసిన వాళ్ళే ఈ ప్రభుత్వ పాలసీ ఆ విధంగా ఉంది. ఎవరైతే ఎగిరి ఓటు వేశారో వాళ్ళ మొత్తాన్ని కూడా సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. ఇది కూడా కందుకూరు మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే సంక్షేమ పథకం రద్దు చేసినట్టు అనుకుంటున్నాం. ఈ వర్కర్స్ తొలగించడం ద్వారా అంటే మిగతా కులాలకి మిగతా పార్టీలకి అంటే నేను మానవమాదిగా ఎట్టా అణిచేస్తాను, ఎట్టా ఇచ్చేస్తాను, ఎట్ట తొలగిస్తాను, నాండ మీకుండేది కానీ వాళ్ళకుండదు, అధికారులకు ఉండేది కానీ మీకుండదని చెప్పడానికి భాగంగానే ఈ వరలక్ష్మ మారలక్ష్మ అన్న వాళ్ళు తొలగించారు. కాబట్టి వరలక్ష్మ మారలక్ష్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తీసుకునేలా ఈ నియోజకవర్గానికి అనాధికార మంత్రి అయిన మహేందర్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఆదేశించాలని డిమాండ్ చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.